అధ్యక్ష 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 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని అంటారు. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గల ఉన్న పొలిటీషియన్ అని అంటారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అధ్యక్ష, స్టేట్మెంట్ అన్నది ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ కు కేవలం క్లారిఫికేషన్ మాత్రమే తాగుంటుంది అన్న సంగతి కూడా తెలిసి కూడా క్లారిఫికేషన్ అన్నది కూడా స్థాయి దాటిపోయి ఏకంగా 1/2 గంట సేపు దాని గురించి మాట్లాడిన పిమ్మట కూడా అప్పటికి కూడా సాటిస్ఫై కాకుండా ఇంకా గొడవ చేస్తూనే ఉండడం ఆశ్చర్యకరమైన విషయం అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే అధ్యక్ష, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 50% రిజర్వేషన్లకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు అడ్డుకుంటా ఉన్న ఇటువంటి దిక్కుమాలిన ప్రతిపక్షం బహుశా ప్రపంచ చరిత్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా 50% రిజర్వేషన్ను బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు ఇస్తా ఉంటే నామినేషన్ వర్క్లో 50% రిజర్వేషన్ ఇస్తా ఉంటే అటువంటి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు న్యాయం జరుగుతూ ఉంటే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా జరుగుతూ ఉంటే ఓర్చుకోలేక ఈర్ష్యతో దిక్కుమాలిన తీరుతో ప్రవర్తిస్తా ఉన్న ప్రతిపక్షం బహుశా దేశ చరిత్రలో యాది ఉండదేమో. రాష్ట్ర చరిత్రలో అధ్యక్ష ఎప్పుడు జరగని విధంగా పిల్లలకు ఉద్యోగాలు దొరక లాడిపోతా ఉన్న పరిస్థితుల్లో పిల్లల జీవితాలను బాగుపరిచేందుకు 70% లోకల్ రిజర్వేషన్లు తీసుకొస్తూ దేశ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా పిల్లలకు ఉద్యోగాలు కల్పించే బిల్లులు తీసుకొస్తా ఉంటే ఆ 75% లోకల్ రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటా ఉన్న దిక్కుమాలిన ప్రతిపక్షం రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఎప్పుడు ఉండదు అనుకుంటారు. తెలుగుదేశం పార్టీ తప్ప అధ్యక్ష ఇంత దారుణమైన ప్రతిపక్షం, ఇంత దారుణమైన చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు బహుశా ఎవరూ కూడా ఉండరు. ఎంతో ఓపికగా ఆయనకు ఎంతో ఓపికగా స్టేట్మెంట్ అన్నది కూడా మామూలుగా ఎవరు కూడా స్టేట్మెంట్ చదివిన తర్వాత క్లారిఫికేషన్లకు 2 నిమిషాలు 3 నిమిషాల కన్నా ఎక్కువ ఇచ్చే పరిస్థితి ఎక్కడా ఉండదు. గతంలో నేను ప్రతిపక్షంలో ఉన్నా, వాళ్ళు ఏ రోజైనా స్టేట్మెంట్ చదివితే అటువైపు నుంచి మేము మాట్లాడినప్పుడు రికార్డు తిరిగేసేయని తిరగమని అడుగుతా ఉన్నా. 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా మాకు ఇచ్చిన పరిస్థితుల్లో అటువంటిది స్టేట్మెంట్ చదివితే 1/2 గంట సేపు ఆయన మాట్లాడిన దాంట్లో కూడా ఏమాత్రం కూడా పసరేయకుండా మాట్లాడిన ఈ వ్యక్తి మళ్ళీ దాని గురించి గొడవ చేస్తూ ఏకంగా పోడియం దగ్గరికి వచ్చి సాక్షాత్తు ఏమాత్రం కూడా ఒక స్పీకరు
కొడుకు బలహీన వర్గాలకు సంబంధించిన స్పీకర్ అని చెప్పి కూడా తెలిసిగా కూడా ఆ మాత్రం గౌరవం లేకుండా ఆ స్పీకర్ ఆధ్వర్యంలో ఏకంగా 50% బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు న్యాయం జరిగించే పరిస్థితి ఆ లోకం నుంచి మాడివేస్తా ఉన్నా కూడా దాన్ని మీరు అగర్వపరిచే విధంగా వ్యవహరిస్తున్న ఇటువంటి వాళ్లకు దేవుడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు, ప్రజలు కూడా గమనిస్తున్నారు అన్నది చెబుతూ దీనికి జ్ఞానోదయం రావాలి ఇప్పటికైనా అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. అధ్యక్ష పర్మనెంట్ గా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా పర్మనెంట్ బీసీ కమిషన్ ను ఈ చట్టసభను ఏకంగా బిల్లును పెట్టి ఆమోదిస్తా ఉన్న పరిస్థితుల్లో కూడా అడ్డుకుంటా ఉన్న ఇటువంటి బీసీ వ్యతిరేకులకు అడ్డుకుంటున్న ఇటువంటి బడుగు బలహీన వర్గాల ద్రోహులకు అడ్డుకుంటా ఉన్న ఇటువంటి దిక్కుమాలిన ప్రతిపక్షం బహుశా ప్రపంచ చరిత్రగా యాది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా 50% రిజర్వేషన్ ను బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు ఇస్తా ఉంటే నామినేషన్ వర్క్ల్లో 50% రిజర్వేషన్ ఇస్తా ఉంటే అటువంటి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు న్యాయం జరుగుతూ ఉంటే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా జరుగుతూ ఉంటే ఓర్చుకోలేక ఈర్ష్యతో దిక్కుమాలిన తీరుతో ప్రవర్తిస్తా ఉన్న ప్రతిపక్షం బహుశా దేశ చరిత్రలో యాది ఉండదేమో. ఆ స్పీకర్ ఆధ్వర్యంలో ఏకంగా 50%
బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు న్యాయం జరిగించే పరిస్థితి ఆ లోకం నుంచి మాడివేస్తా ఉన్నా కూడా దాన్ని కూడా అగర్వపరిచే విధంగా వ్యవహరిస్తున్న ఇటువంటి వాళ్లకు దేవుడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు, ప్రజలు కూడా గమనిస్తున్నారు అనేది చెబుతూ దీనికి జ్ఞానోదయం రావాలి ఇప్పటికైనా అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. అధ్యక్ష పర్మనెంట్ గా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా పర్మనెంట్ బీసీ కమిషన్ ఈ చట్టసభను ఏకంగా బిల్లును పెట్టి ఆమోదిస్తా ఉన్న పరిస్థితుల్లో కూడా అడ్డుకుంటా ఉన్న ఇటువంటి బీసీ వ్యతిరేకులకు అడ్డుకుంటున్న అడ్డుకుంటున్నటువంటి బడుగు బలహీన